ప్రార్థిస్తా ఉన్నా. తెలుగుదేశం పార్టీ ఇక్కడ అధికారంలోకి వచ్చే పరిస్థితి కాదు, చేసే అవసరం లేదు మనకు. ఇతర రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీ ఇక్కడ పార్టీ పోటీ చేసే స్థానాలే 13, వాళ్ళు గెలవడం ద్వారా మనకు నష్టం వస్తుంది. ఎందుకోసమంటే తెలంగాణకు ఏ ప్రాజెక్టు కావాలన్నా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అడ్డం పడతా ఉన్నారు, లెటర్స్ రాస్తూ ఉన్నారు, వ్యతిరేకిస్తూ ఉన్నారు. మన ప్రయోజనాలను దెబ్బకొట్టే వాళ్ళను మనం గెలిపిస్తే మన వేలుతో మనకన్నే పొడుచుకున్న పరిస్థితి వస్తుంది. కాబట్టి దయచేసి మీరు రియలైజ్ కావాలని కోరుతా ఉన్నాను. ఎందుకోసమంటే మన ప్రయోజనాలు ముఖ్యం, మన రైతుల శ్రేయస్సు ముఖ్యం, మన బ్రతుకు ముఖ్యం, తెలంగాణ రాష్ట్రంగా మన మనుగడ ముఖ్యం. ఆ మనుగడనే ప్రశ్నించే వాళ్ళు పోటీలో ఉంటే వాళ్ళని గెలిపిస్తే అది చాలా తెలివి తక్కువతనం అవుతుంది, మంచిది కాదు. ఏ రకంగా కూడా రాజకీయంగా మనకు ప్రయోజనం కాదు. కాబట్టి విజ్ఞతతోని, చైతన్యం ఉందని ప్రాంతం కాబట్టి వివేచనతోని ఆలోచించి టీఆర్ఎస్ పార్టీని గెలిపించండి. అన్ని రకాలుగా నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్లడంలో నా సంపూర్ణ సహకారం ఉంటుందని తెలియజేస్తూ పిడమర్తి రవి గారిని గెలిపించమని కోరుతూ, కారు గుర్తుకు ఓటేయమని కోరుతూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. మీ అందరూ కూడా ధన్యవాదాలు. జై తెలంగాణ, జై తెలంగాణ.